హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వయసు అయిన తర్వాత వస్తుంటాయి, మంచం మీద గడుగుపోతే రోడ్ మీద పరిగెడతారు, అయితే వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించి నేను చదివించడం కోసం మీరు చేస్తుంటే నేను చేసే పనుల గురించి డాక్టర్ బాబు గారికి ఏం చేశాను, నేను ఏం పని చేశాను, నువ్వు ఏం కష్టపడి సంపాదించేసావు, ఉన్న ఎక్కడ దాని గురించి ఊరందరికి చెప్తున్నావు. నువ్వు సంవత్సరానికి ఎక్కడ పౌరు చొప్పున అమ్ముకుని 10 లక్షలు ఏం చేస్తున్నాడు, ఏది పెడుతున్నాడో కూడా చెప్పండి. నా గొడవ అంతా ప్రపంచానికి చెప్పాలి అంటే మీ ద్వారా నేను బట్టలు లేవు, ఇంటి నిన్నా మందు చేశాను. అంటే సిటీల్లో ఉంటే తాగి తందనాలు ఆడతారా సూర్య? ఏమండి నాకు అనవసరం, నువ్వు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పని చేస్తావంటే నీకు మర్యాద ఉంటే చెప్తున్నాను. మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక, మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరి సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదా అది? అలా కాదు, ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో చావమనండి. ఎవరు కావాలి? అసలు నీకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నేను. ఆయన ఏమంటున్నాడు, నేను ఎంత ఖర్చు పెట్టాను, నేను చదివించాను అంటే తిరిగి ఇచ్చామన్నాడు డబ్బు. ఊరికరా, నువ్వు ఊరిక మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది, బెంగ పెట్టుకు మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒక రైతుకు మనకి మెయిల్ పెట్టారండి. బహుశా ఆయన మెయిల్లో నేను చూసిన దాని ప్రకారం పక్క రైతు వాళ్ళ అబ్బాయి ద్వారా మనకి మెయిల్ పెట్టించారు. విషయం ఏంటంటే తండ్రి కొడుకుల సమస్య అండి. మరి అతను ఈమెయిల్ పంపించారా, వేరే వారి ద్వారా ఈమెయిల్? వేరే వారి ద్వారానే పెట్టారండి. ఆయన పేరు సాంబయ్య, చెప్పండి. భీమవరం నుంచి చేశారు డాక్టర్ గారు. మెయిల్లో నాకు పూర్తి డీటెయిల్స్ పెట్టారు. ఓకే, మీరు ఓకే అంటే నేను కాల్ చేస్తాను. కాల్ చేయండి, కాల్ చేయండి, తప్పకుండా సాంబయ్య గారు కాల్ చేయండి. హలో, సాంబయ్య గారు అండి మాట్లాడేది? నమస్తే అండి. నమస్తే, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. బాగున్నానండి, మీరు బాగున్నారా? అయితే నేను బ్రీఫ్ గా చెప్పాను సమస్యని. డాక్టర్ గారు ఉన్నారు నాతో పాటు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఒక్కసారి మాట్లాడండి. నమస్తే. నమస్తే సాంబయ్య గారు. సాంబయ్య గారు ఎక్కడ, ఏ ఊరండి, మీ వయసు ఎంత? చెప్పండి సమస్య ఏంటో చెప్పండి సాంబయ్య గారు. అయ్యా, నేను ఒక పేద రైతుని అయ్యా. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి 8 ఎకరాల పొలాన్ని సంపాదించాను అయ్యా. నా కొడుకుని బాగా చదివించాలని, నేను పడ్డ కష్టం నా కొడుకు పడకూడదని నా కొడుకుని చదివిస్తాను. నా కొడుకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, ఎక్కడుంటాడో ఏం చేస్తాడో తెలియదు. లేటుగా 5 సంవత్సరాలు అయిందయ్యా హైదరాబాద్ వచ్చాడయ్యా. హైదరాబాద్ 5 సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు. మాకు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మా అబ్బాయి ఫోన్ చేసేప్పుడే మా పండుగ వస్తుంది. ఏం చేస్తున్నాడో, ఏం ఎలా ఎలా ఉన్నాడో ఏమీ తెలియదు. ఏం చేస్తున్నావంటే ఏదో చదువుతున్నాను అన్నాడయ్యా, ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడని చెప్పాడయ్యా. వారి కోసం వాళ్ళ అమ్మ దిగులు పెట్టుకొని మంతాన్ని పడిందయ్యా. అయ్యో, మనసు ప్రశాంతత లేకుండా పోతుందయ్యా. ఈ వృద్ధాప్యంలో మాకు తోడుగా ఉండవలసిన నా కొడుకు చదువు అనుకుంటూ సిటీల్లో పట్టణాల్లో తిరుగుతున్నాడు. నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పాడయ్యా. నా పక్క రైతుని నా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు కలిపాడయ్యా. వాడు బాగు గురించి మీరు కష్టపడతా ఉంటే, ఆ అబ్బాయి బాగు గురించి మీరు కష్టపడతా ఉంటే కనుక అసలు మీరెవరో అన్నట్టుగా చూస్తూ మిమ్మల్ని వెలివేయటం అనేటటువంటిది, మిమ్మల్ని పట్టించుకోకపోవటం అన్నది, మీ ఫోన్లు ఎత్తకపోవటం చాలా బాధాకరం. 2-3 ప్రశ్నలు సాంబయ్య గారు. ఈరోజు ఆ అబ్బాయి మరి ఫీజులు, ఆ అబ్బాయి భోజనాలు, వసతికి ఇవన్నీ ఎవరు సహాయపడుతున్నారు? మీరేనా? అవునండి అయ్యా. మరి 8 ఎకరాల పొలం సంవత్సరానికి ఎకరం పొలం చొప్పున అమ్ముకుని 10 లక్షలు పంపిస్తా ఉంటే
10 లక్షలు ఏం చేస్తున్నాడో, ఎలా ఏం చేస్తున్నాడో, వెలుగు పెడుతున్నాడో కూడా చెప్పట్లేదయ్యా. మేము ఊరికి నీళ్ళ డబ్బులు పంపించేటటువంటి పరిస్థితిలో లేము అనేది మీరు చెప్పుకోలేకపోతున్నారా? మీ అబ్బాయికి ఎందుకు అంత భయపడుతున్నారు? మేము గారాభంగా పిల్లలు గారాభంగా పెంచామయ్యా. అయ్యుండొచ్చు. కొడుకుని మోసం చేస్తారా? నా కొడుకుని మనం నమ్ముతాంటదయ్యా. మోసం చేయటం అనే దానికంటే ఏమన్నా వేరే అలవాట్లు, వేరే ఇన్ఫ్లుయెన్స్ల వల్ల పక్కదో పట్టాడేమో అనేది తెలుసుకోవటం కూడా మీ బాధ్యతే కదండి. ఇప్పుడు తండ్రిగా ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇవ్వటం వరకే కాదు, ఆ డబ్బులు తెలిసి తెలియనటువంటి ఆ వయసులో ప్రపంచం అనేటటువంటిది సడన్ గా ఒకేసారి ఎక్కడో ఉన్నటువంటి అబ్బాయి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రపంచం చూసినప్పుడు ఎటువైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఎటువైపు కొట్టుకుపోతున్నాడు అనేది ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు అని తెలుసుకోవాలిగా మీరు. అతనే కాల్ చేదు ఆయన కాల్ చేస్తాడండి. బాబు కాల్ చేసి డబ్బులు అడుగుతాడా సాంబయ్య గారు? డబ్బులు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడమ్మా, డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి, అడుగుతాడమ్మా. 10 లక్షలు పంపిస్తున్నానమ్మా, అలాగా ఫస్ట్ ఉండి పిల్లలు ప్రయోజనం చెయ్యాలి, 10 మంది నా కొడుకు హాయిగా ఉండాలని కోరుకుతో 15 లక్షలు పెట్టుబడి పెడుతున్నానమ్మా. నేను ఒక రోజు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళాను తల్లి. హైదరాబాద్ వెళ్ళి ఆ అడ్రస్ తో నేను మా పక్క రెండు వాళ్ళ అబ్బాయి వెళ్ళామమ్మా, చూడలేకపోలేము. ఆ పరిస్థితి పోరాటి ఘోరంగా ఉందమ్మా. ఊరికి బట్టలు లేవు, ఇంటి నిన్నా మందు చేశాను, ఆ రూమ్ నిండా మందు కోతలు ఉన్నాయి సార్, ఒంటి మీద గుడ్డలు లేకుండా కనీసం పొగ లేకుండా పడుకోని ఉన్నాడు అండి అయ్యా. రాత్రి వాళ్ళు కనీసం తలుపు కూడా గని పెట్టుకోకుండా పడుకున్నాడు అయ్యా, చచ్చిపోయాడేమో అని భయం వేసింది అయ్యా. ఈ పిచ్చది వాటి మీద గని పెట్టుకుని మంతడి పడుతుంది అయ్యా. ఈ పరిస్థితి వాళ్ళ తెలిసి తెలిసి ఏమవుతుందో టెన్షన్ గా ఉంది, భయం వస్తుంది అయ్యా. ఈ పరిస్థితి నా పక్క రైతు ఊర్లో చెప్పేస్తే భయపడి వాడి కాళ్ళు వేళ్ళు పెట్టుకుని బెట్టుకున్నాడయ్యా. వాడు తెచ్చిన డబ్బులు ఏమో ఇలా జల్సాలకి ఖర్చు పెట్టి ఇలా అయిపోయాయ్యా. ఏది పర్సనల్ అయ్యా, ఏది చదువు అయ్యా, ఏంటిది ఈ పరిస్థితి, ఏంటి ఈ వాలకం ఏంటి అని నిలదీస్తే కనుక దానికి సమాధానం ఏం చెప్పాడండి మీ అబ్బాయి? అప్పటికైనా అడుగుంటారుగా మీరు అదంతా చూసిన తర్వాత. పట్టణాలు ఎలానే ఉంటాయి, మీరు పల్లెటూరు వాళ్ళు మీకేం తెలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. మీకే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అయ్యా. వాళ్ళ కాని ఒక కొడుకు, వాడికి ఏమైనా అయితే మేము తట్టుకోలేమయ్యా. ఆ ముసలిది వాడి కోసమే తట్టించిపోతుంది అయ్యా. అతనితో ఏమన్నా మాట్లాడొచ్చా సాంబయ్య గారు? మేము అవకాశం ఉందా? ఉందమ్మా. మీ పక్కన ఎవరైనా ఉంటే బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? మా వంతుగా ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు. ఒకసారి బాబు, బాబు ఒకసారి అమ్మా, మా అబ్బాయి గారు ఫోన్ పెట్టమ్మా, ఒకసారి ఇస్తానమ్మా, ఇస్తున్నానమ్మా. మాటలు రావట్లేదమ్మా, కళ్ళలో నీళ్ళు వచ్చేసింది కళ్యాణ్ గారు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో. అదే నాన్న, డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి ఫోన్ మాట్లాడమ్మా. డాక్టర్ గారు. సారీ నాన్న, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సుమన్ టీవీ తరఫున. సార్ చెప్పండి సార్. మీ పేరు నాన్న? సూర్య అండి. సూర్య, ఏం లేదు, నాన్నగారు చాలా బాధపడుతూ అతను అసలు మాటలే లేకుండా, అంటే విపరీతమైనటువంటి భావోద్వేగాలు. లేదు సూర్య, అంటే మేమే కాల్ చేసాం నాన్నగారికి. అంటే ఒక చిన్న ఇష్యూ గురించి, అంటే వేరే రకంగా భావించి మాకండి. పెద్ద ఆయన, ఆయన చాలా బాధపడుతున్నారు, లైన్ లో కూడా ఉన్నారు కదా. తెలుసు మేడం, ఆయన పెద్ద ఆయన తెలుసు మేడం. ఇష్యూ ఏంటి చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళారు? మీరు మేము వెళ్ళటం కాదండి, మేమే కాల్ చేసాం. మన షో నుంచి, అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి నాన్నగారికి కాల్ చేసామండి. మేమే కాల్ చేసాం, నాన్నగారు అక్కడే ఊర్లోనే ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడదాము అని చెప్పి కాల్ చేసాము. దేని గురించి అండి? సూర్య, నాన్నగారు ఏమంటున్నారంటే అతను చాలా కష్టపడి ఒక నమ్మకంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు స్థిరపడాలి, మంచి మంచి దారిలో నడవాలి అని చెప్పి అతనికి ఉన్నటువంటి ఎకరం భూమి అమ్ముకుని డబ్బులు పంపించి మిమ్మల్ని చదవటానికి ప్రయత్నం చేస్తుంటే
మీరేంటంటే ఆ ఇంటి వైపు చూడకుండా ఇల్లు ఇల్లు గురించి పట్టించుకోకుండా వేరే అలవాట్లలో లేనివై పక్కదో పట్టి చదువుని నెగ్లెక్ట్ చేశారన్నది నాన్నగారి ఆలోచన అది చెప్తున్నారు. అంటే దాని గురించి మీరేమంటారు? అమ్మ కూడా మీకోసం చూస్తా ఉందంట సూర్య. అమ్మ కూడా మంచం పడింది అంటున్నారు. కాదు ఏం చేయమంటారన్నది కాదు సూర్య, ఈరోజు నాన్నగారు అంటే అతను చెప్పేటటువంటి మాటలు వింటే మాకే చాలా బాధగా ఉంది. అంటే నాన్నగారు అబద్ధాలు ఆడుతున్నారో లేదంటే వాస్తవాలకి దూరంగా మాట్లాడుతున్నారని అయితే మాకైతే అనిపించట్లేదు. చెప్పండి సూర్య, మీ మీ వర్జన్ ఒకసారి చెప్పండి సూర్య. ఊరంతా చెప్తున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి ఊరు ఊరు విషయాలు కావాలి అది కొంపలో పనులు అని చూసుకోమను ప్రతి దానికి ఆడి చెప్పి చెప్పాను ఫోన్ చేసి కళ్ళ ముందు కొడుకు అలా అయిపోతుంటే ఏమైపోయానయ్యా బాబు నేను నేను ఇప్పుడు ఏమైపోయాను నా కడుకు అయిపోయాడు కొడుకు అయిపోయాడు నన్ను నేను ఏమైపోయాను అనుకుంటున్నాను నువ్వు చెప్పు. ఏంటి ఏం చేయమంటావు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను విలేజ్ లో ఉన్నాను నేను నేను ఎక్కడ ఉన్నాను తెలుసు కదా నీకు సిటీలో ఉన్నాను. ఈ సర్కిల్ లో ఎరగాలంటే బోల్డ్ ఉంటాయి అన్ని నీకు చెప్పాలా వందరూ సంపాదించు నా కోసం ఉద్యోగం ఉన్నట్టుగా చెప్తున్నావు. అదే నేను కష్టపడింది నీకోసమే కదా అన్న కష్టపడ్డావంటే ఎవరికొస్తే కష్టపడి కన్నావు కదా నన్ను కన్నప్పుడు కన్నప్పుడు ఖర్చు పెట్టాలా అది నీ బాధ్యత. అది అదేదో నువ్వు దేశాన్ని ఉద్ధరించిన టూర్ అందరికీ చెప్తావు. అసలు నీకు ఫోన్ చేయొద్దు 100 సార్లు చెప్పాను నేను ఎందుకు చేస్తున్నావు ఏ పనులు ఉన్నావు ఎక్కడ ఉన్నావు అక్కర్లేదు నీకు. మీ అమ్మ మొత్తమే పడుంది నిన్నే కలవరిస్తుంది ఇదో నాన్నగో వయసు అయి వయసు అయిన తర్వాత వస్తుంటాయి మంచం మీద గడువు పెడితే రోడ్ మీద పరిగెడతారా ఏంటి వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. తల్లిదండ్రులతో మీరు అంత ర్యాష్ గా మాట్లాడటం మీరు మాట్లాడే పద్ధతి వింటుంటేనే చాలా బాధ అనిపిస్తోంది సూర్య. లేదు మేడం మీకు తెలియదు మీరు పడితే తెలుసుదా బాధ బాధలు పెట్టారు మిమ్మల్ని ఒక కొడుకు గురించి ఒక తండ్రి పడేటటువంటి వేదనని మీకు హెరాస్మెంట్ గా టార్చర్ గా అనిపిస్తుందా సూర్య? అంటే అతను మీ మీ బాగ్ గురించి ఆలోచిస్తున్నాడు అతని గురించి ఆలోచించట్లేదు వాళ్ళ తల్లి మీ తల్లి గారి గురించి ఆలోచించట్లేదు కేవలం నా కొడుకు డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదు. నా కొడుకు ఇలా అయిపోతున్నాడు సార్ వాడు కరెక్ట్ దోవలు వెళ్ళాడు ఇప్పుడు అతను చూసినటువంటి సన్నివేశాలు తప్ప చెప్పండి. మీ ఒంటి మీద స్పృహ లేకుండా బట్టలు లేకుండా పడి ఉంటాం అనేటటువంటి సన్నివేశం అబద్ధమా? డాక్టర్ గారు వీకెండ్ లో ఇక్కడ ఎంజాయ్ చేయటం అంత కామన్ మీకు తెలుసు సిటీలో ఎలా ఉంటారు. సూర్య ఇక్కడ మీరు ఒకటి మీరు ఓన్లీ వాదన గురించి కేవలం రెబెలియన్ గా మాట్లాడాలి మా నాన్న నాకు నన్ను సంప్రదించకుండా బయట వాళ్ళకి మా వాళ్ళు మాకు చెప్పారు అనేటటువంటి ఉద్దేశంతో అలా కదండి. ఇప్పుడు గొడవ పడాలనేటటువంటి ఉద్దేశం మీతో గొడవ పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం మాకు కూడా లేదు. ఈరోజు మేము మీతో మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక కేవలం ఆ పెద్దవాళ్ళు వాళ్ళు పడేటటువంటి బాధను మాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పడేటటువంటి బాధను తీర్చడం గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఒక చదువుకున్న వ్యక్తిగా సిటీలో ఉంటున్న ఒక వ్యక్తిగా మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని లైన్ కలపమన్నామండి అది కూడాను. అది కాదు సూర్య, బేసికలీ ఇక్కడ ఏంటంటే మీరు చదువుకున్న వాళ్ళు మేము ప్రొఫెషనల్స్ ఈరోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో మీ ఫాదర్ పడేటటువంటి బాధని ఒక అతనికి ఒక మీనింగ్ చెప్దాం. అతనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు మీ ఫాదర్ ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు నా కొడుకు చెడిపోతున్నాడా రైట్ పద్ధతిలో వెళ్తున్నాడా తాగి అలవాట్లకి బానిస అయ్యాడా లేదంటే ఆ దోవలో వెళ్ళట్లేదా ఒక క్లారిటీ ఇవ్వండి. మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తేనే మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేయటమే తప్పు నేను ఫోన్ చేయను మీరు నాకు ఫోన్ చేయొద్దు అనేటటువంటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒక బాధలో ఉన్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు మీ అకాడమిక్స్ వైపు వెళ్తున్నారా చదువు కంప్లీట్ అయిందా బ్యాక్లాగులు ఎన్ని ఉన్నాయి ఒక క్లారిటీ ఇవ్వండి. అక్కర్లేదండి మీ నాన్నగారికి చెప్పండి మీ నాన్నగారికి చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారికి ఏం తెలుసు ఆయన ఏం తెలియదు విలేజ్ లో ఉన్నాడు ఆయన ఆయనకి ఏం తెలియదు ఆయనకి అదే ఏదో జీవితం అదే ప్రపంచం అనుకుంటున్నాను. వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ వస్తారు అవన్నీ తప్పంటే ఎట్లా ఎవరు చెప్ప పెట్టకుండా ఎవడో చెప్పాడు నేను వచ్చేసి ఈయన నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఎవడు చుట్టుకోవడమన్నాడు ఇన్ని ఊరికరా నువ్వు ఊరిక మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది బెంగ పెట్టుకు మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ వస్తాం కుదిరినప్పుడు వస్తాం చూస్తాం ఏ ఒక రోజు మ్యాటర్ అయింది పది దానికి 5 సంవత్సరాలకి కనీసం 5 సార్లు వచ్చామన్నా 2 సార్లు వచ్చాం రాత్రులు వస్తాం పగలు వెళ్ళిపోతాం
మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరు సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదా అది? అలా కాదు, మీరు మీరేదో ఉద్యోగాలు చేసి మీరు కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి దాంతో తాగండి, తందనాలు చేయండి, ఏమన్నా చేసుకోండి, అది వేరే విషయం. మీరు అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచి రాసుకుంటూ ఈరోజు నువ్వెవడు, నువ్వు అడగటానికి ఏంటి, నీకు ఫోన్ చేయడానికి ఏం హక్కు ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అనేటటువంటి దాంట్లో ఏమైనా అర్థం ఉందండి? వాళ్ళు పల్లెటూరు వాటమే అయ్యి ఉండొచ్చు, రైతు అయ్యి ఉండొచ్చు, తెలియంతనం అయ్యి ఉండొచ్చు, అంతేగాని కొడుకు గురించి, కొడుకు ఐదు సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చూడలేనన్ని పనులు ఉంటాయండి సిటీలో ఉన్న వారికి. బాబు రెండు అంటే మీరు ఫోన్ చేశారు, ఏదో కంపెనీ ముందుపోయినట్టు ఫోన్ చేయడం, నేను పరిగెట్టుకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇద్దరు మొహాలు ఇలా పెద్ద చేసేసుకుని ఏం చేయమంటారు? కొంపలు ములగక్కర్లేదండి మీరు అక్కడ, కొంపలు తల్లిదండ్రులు చూడటానికి అక్కడ కొంపలు ములిగితేనే మీరు వెళ్ళక్కర్లేదు. మీరు ఏమి అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేరు, ఏదో దేశంలో లేరు, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు. కేవలం తల్లిదండ్రులని చూడాలి, వాళ్ళ వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి తెలుసుకోవాలి అనేటటువంటి తపన మీ లోపల ఉండాలండి. వాళ్ళు అడుక్కుంటేనో అడిగితేనో మీరు వెళ్ళి చూడవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారండి? అసలు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. దానికి మళ్ళీ నేను వెళ్ళి చెప్పేసింది నాకు చెప్పండి. నువ్వు అలా అనుకున్నా ఒకటి సూర్య, మీకు అర్థం కానటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఏ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఒక తల్లిదండ్రులు కొడుకు మధ్యన ఉండేటటువంటి ప్రేమని పుట్టించలేమండి. అది మనసులోంచి రావాలి. మీ నాన్నగారు అడిగేటటువంటిది ఏంటంటే రెండే అంశాలు, మమ్మల్ని చూసుకో, మా దగ్గరికి రా, మాతో మాట్లాడు అనేటటువంటి ఒక అంశము. రెండోది ఏంటంటే మేము పెట్టుబడి పెట్టి మేము ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు వల్ల మా అబ్బాయి బాగుపడాలి కానీ చెడిపోకూడదు డాక్టర్ గారు అనేటటువంటి రెండు అంశాల గురించి అతను మీతో మాట్లాడారు. ఆయన చెప్పే దాంట్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు. మీరు ఆయన ఏమంటున్నాడు, నేను ఎంత ఖర్చు పెట్టాను, ఆయన చదివించానంటే తిరిగి ఇచ్చామన్నాడు. సూర్య మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి, డబ్బులు పక్కదోవ పడుతున్నాయి అనేటటువంటి ఉద్దేశం కాదు. డబ్బులు తప్పుగా వాడుతూ మా అబ్బాయి పక్కదోవ పడుతున్నాడేమో అనేటటువంటి భయం. ఇక్కడ డబ్బులు యొక్క లెక్క అడగట్లేదండి మీ నాన్నగారు, డబ్బులు యొక్క లెక్క అడగట్లేదు. మీరు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నారా లేదా, లేదంటే ఉండేటటువంటి డబ్బుల్ని వెచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఏమైనా తాగుడుకి ఇలాంటి వాటికి బానిస అయ్యాడా అనేటటువంటి క్లారిటీ కన్ఫ్యూజన్ గురించి అడుగుతున్నారండి అతను. నా సర్కిల్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆ సర్కిల్ లో తిరగాలంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. సిటీలో ఉన్నవాడు తెలుస్తాయి, మీకు తెలియకపోవడం అని నాకు అర్థం కావట్లేదు. సిటీలో ఉన్నంత మాత్రాన అలవాట్లు ఫ్రెండ్షిప్లు మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం లేదండి. చదువు అనేటటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్, చదువు కెరియర్ అనేటటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. వీకెండ్ లో ఎన్ని చేసేది, రోజు అదే పనులే ఉండవండి. ఆయన వచ్చాడు ఆ రోజు అనుకోకుండానే, ఆడు ఎవడో తీసుకొచ్చాడు మా ఊరు నుంచి, ఆడు కూడా వచ్చేయండి, వచ్చేది చూసేసి ఇదైపోతుంది వ్యవహారం అంతా. అది కాదు సూర్య గారు, ఇలా అందరికి ఫోన్ చేసి చూడందరూ చెప్తే బాధపడిపోతారేంటి? ఇప్పుడు వాళ్ళు అడగాల మీ బాగోగు గురించి తెలుసుకోవాలా, లేదంటే మీరు చచ్చిపోతారని భయపడాలా? మీకు ఆయన చెప్తే ఏంటండి, ఇక్కడ మీకు పరిస్థితులు తెలుసు కదండి, ఇక్కడ సర్కిల్ వ్యవహారం ఉంటది, దాని తగ్గట్టుగా నేను కొన్ని నడుచుకోవాలని ఎనికి చెప్పి నేను చెప్పినట్టు నడుచుకోలేదు. నేను మీరు ఏం చేయడానికి వచ్చారు సిటీకి? చదువు ఎంతవరకు ప్రయాణం జరిగిందండి? ఓకే, మీ సర్కిల్, మీ వీకెండ్ పార్టీస్, మీ స్నేహాలు, జలసాలు, ఓకే, అవి తప్పదు అని అంటున్నారు. ఆ సిటీలో అందరూ అనిపించాలంటున్నారు. మరి మేము కూడా సిటీలోనే ఉన్నాం, మేము కూడా చాలా మందిని చూస్తున్నాం, అవి ఏమీ లేకుండా హ్యాపీగా చదువుకుంటున్నారు, బ్యాక్లాగులు లేకుండా, ఏ ఫెయిలియర్స్ లేకుండా చదువు స్మూత్ గా నడుస్తుందా? అందరూ తెలివైన ఉంటారండి, ఉంటాయి, ఉంటే ఇప్పుడు క్లియర్ చేస్తాం. ఇయ్యాల ఇప్పుడు క్లియర్ చేస్తామండి. అలా కాదండి, మీకంటూ ఒక గోల్ ఉండాలి, మీకంటూ ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉంది అనేటటువంటి నమ్మకాన్ని మీ పేరెంట్స్ కి ఇవ్వండి, మా తరపున మీ పేరెంట్స్ కి ఇవ్వండి. ఆ కంట్రోల్ నాకుంది, నా గోల్ నాకుంది, నేనేంటో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, ఇంకొక చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. మీరు అడిగారు కాబట్టి రెస్పెక్టబుల్ గా చెప్పాను అంతే. ఆయన ఏదో చెప్పాడు, అది పట్టుకుని వచ్చి మీరు మాట్లాడటం, ఆయన ఏమో రానా రానా అంటే ఏంటారు ఇది? మీకు ఏ మీకు పడితే తెలుస్తుంది నా బాధ, వెళ్ళి కూర్చుని ఏం చేయమంటారు, కూర్చున్నాడా ఆయన చెప్పేది అంత ఎట్లా కూర్చోమంటారా అండి? అదేనా మా జీవితం? అక్కడ ఎవరు కూర్చోమనట్లేదు సూర్య, అక్కడ ఎవరు కూర్చోమనట్లేదు. మీ బిజీ స్కెడ్యూల్లో, మీకు ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్లో కొంత టైము మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెచ్చించండి, మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఊరు వెళ్ళండి అనేటటువంటి రెండు మాటలే మేము చెప్తున్నాం.
నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఆనవాయితీలు పద్ధతులు సిటీలో ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఒక కొత్త చిత్రాన్ని చూపెట్టకండి. అవి లేకుండా కూడా మనుషులు బతుకుతున్నారు, అవి లేకుండా కూడా చదువుకుంటున్నారు, మీ చదువు అనేటటువంటి ప్రయారిటీ. ఈ రెండే అంశాలు అండి, ఈ రెండే అంశాలు. మీరు మాతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ ఈరోజు ఏంటంటే ఆ పెద్ద ఆయన పడేటటువంటి బాధని అట్లీస్ట్ మా వర్జన్ ద్వారా మీకు చేకూర్చాలనేటటువంటి ప్రయత్నంలోనే సుమన్ టీవీ మీ ద్వారా మాట్లాడుతున్నారనే విషయాన్న మీకు చేరవేద్దాం అనుకుంటున్నాం. కానీ మీ మాట తీరు చూస్తా ఉంటుంటే చాలా బాధగా ఉంది. దండవాదం అంటారండి, దానికి సమాధానం చెప్పలేరు ఎవరు కూడాను. ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. ఆ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమతో వాళ్ళు పడేటటువంటి ప్రేమని మీ మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో చావమనండి, ఎవరు కావాలి. ఏంటి సూర్య ఈ మాట సారీ సూర్య, వాళ్ళ ప్రేమ నాకు అవసరం లేదు, వాళ్ళ ఎమోషన్స్ నాకు అవసరం లేదండి. నా డబ్బులు నేను సంపాదించుకుంటాను, నేను సంపాదించుకున్న డబ్బుల ద్వారా నేను చదువుకుంటాను, నా జలసాలు కొనసాగిస్తాను అని చెప్పండి. ఆ మాట అండ్రే సాంబయ్య గారు, సాంబయ్య గారు మీ మీ పడేటటువంటి బాధకి వేదనకి కొండలు కరుగుతాయేమో గాని మీ కొడుకు కరగట్లేదు, వేస్ట్. మేమే పని లేకున్నాం సూర్య గారు, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. ఇప్పుడు దాకా మీరు డాక్టర్ గారు మాట్లాడుతున్నారని రెస్పెక్ట్ తో మీకు సమాధానం చెప్తూ వచ్చాను. సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు, ఆయన అలాగే చెప్తాడు. ఆయన సంగతి నేను చూసుకుంటానులేండి. ఈ విషయాల గురించి మీరు దయచేసి కలర్ చేసుకోవద్దు, కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఫోన్ కట్ చేస్తానండి. దాని ఇంకొకసారి ఇప్పుడు ఇలాంటి పని చేస్తా అంటే మీకు మర్యాద ఉండి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి చదువుకోటానికి ఉన్న పొలాన్ని కూడా అమ్ముకొని పంపిస్తా ఉంటే డబ్బులు కావాలట తల్లిదండ్రులు వద్దంట. నస అసలు అంటే అబ్బాయి మాట్లాడిన మాటలు వింటుంటే కొడుకును కలవరిస్తూ ఉమిడిపోతూ ఉందమ్మా. ఇటువంటి కొడుకులు అవసరమా తల్లి? నో సాంబయ్య గారు, మీరు సాంబయ్య గారు మీ అబ్బాయి బహుశా అలవాట్లకు బానిస అయ్యి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మాట్లాడుతున్నాడు అనేది ఒక సైకియాట్రిస్ట్ గా నాకు గాఢమైనటువంటి నమ్మకం. మీ అబ్బాయి మాట్లాడుతుంది మీ అబ్బాయి కాదు, ఆ వెనకాతలు ఉండేటటువంటి మత్తు. సో నేనేమంటానంటే నా కొడుకు పోయాడు, నా కొడుకు ఇంక లేడు అనేటటువంటి కంక్లూజన్కి మీరు రావద్దు. ఎందుకంటే ఆ కంక్లూజన్తో మీరు బ్రతికి బయటపడలేరు. ఎందుకంటే జీవితం సర్వస్వం అంతా కూడా అతనే అనుకుంటూ ఇంతకాలం మీరు బతుకుతున్నారు. మీరేం చేయాలి అంటే కనుక మీ అబ్బాయిని నేను ఇక్కడ వదిలిపెట్టేది లేదు. మీ అబ్బాయి యొక్క నెంబర్ నాకు ఇవ్వండి. బహుశా ఇలా పబ్లిక్గా ఇలా మాట్లాడటం అనేటటువంటి దాంతో ఆ అబ్బాయి ఇబ్బందిగా యారగెంట్గా రెబెలియస్గా మాట్లాడుతున్నారు. నేను కాన్ఫిడెన్షియల్గా మీ అబ్బాయి నెంబర్ నాకు పంపించండి, మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ నేను నా టీం వాళ్ళ ద్వారా నేను ఫోన్ చేస్తాను, ఇన్ పర్సన్ అతన్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను, నా దగ్గరికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. ఆ అబ్బాయిలో కూడా ఏ కోసానో ఏ మూలనో ఒక మంచితనం ఒక ప్రేమ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏదో అండర్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే కనుక ఒక ప్రైవేట్ స్పేస్లో అతనితో మాట్లాడుతానో ఖచ్చితంగా అతనిలో ఒక కనువిప్పు అన్నది కలుగుతుంది అన్నది నా భావన. సాంబయ్య గారు ఖచ్చితంగా మీ అబ్బాయి ఈ మీ ఊరి నుంచి బయలుదేరిన ముందు మాత్రం ఇలా అయితే లేడుగా. అప్పుడైతే కనుక ప్రేమ ఆప్యాయతలతో మంచితనంతో ఉన్నాడు కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాతే కదా ఈ మార్పు. రైట్, అతనిలో మార్పు వచ్చే వరకు ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి. డాక్టర్ గారు మాట్లాడతారు, మీరు కంగారు పడకండి, ఆవిడని కూడా ఓదార్చండి. తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి మళ్ళీ మీకు ఒక మంచి కబురు వినిపిస్తాము. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇది కూడా ఒక డీలా పడకండి. ఆ అబ్బాయి ఒక జబ్బు, ఇది కూడా ఒక జబ్బు, ఇది కూడా ఒక మత్తు. ఆ మత్తు ఆ జబ్బుని మేము వదిలించేటటువంటి ప్రయత్నం చేస్తాం కౌన్సిలింగ్ ద్వారా. తర్వాత మీకు ఒక మంచి వార్త ద్వారా మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కబురు చెప్తాం. సాంబయ్య గారు ధైర్యంగా ఉండండి. నమస్తే.